వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన బడి వీడియోస్. జేఈ మెయిన్స్ జనవరి సెషన్లో జరిగినప్పుడు ఒక వీడియో చేయడం జరిగింది, జనవరి 27 షిఫ్ట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు అన్యాయం అని చెప్పి. అయితే యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎన్ని డేస్ అయితే ఎగ్జామ్ ఉందో ఆ అన్ని డేస్ ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేస్తారో వాళ్ళందరినీ ప్రపోర్షనేట్గా ఎన్టీఏ బోర్డు ఎగ్జామ్ రోజు వాళ్ళని సార్ట్ అవుట్ చేస్తుంది. అంటే మార్నింగ్కి ఫర్ ఎగ్జాంపుల్ 27 అనుకోండి, 27, 28, 29, 30 ఏ డేస్ అయితే ఉందో మొత్తం 12 లాక్ మెంబర్స్ రాస్తే 2 లాక్ మెంబర్స్ని అకామిడేట్ చేస్తారు. 2 లాక్స్ ఈచ్. సో మార్నింగ్ ఒక షిఫ్ట్, ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్. సో 6 లాక్స్ మార్నింగ్, సారీ 1 లాక్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ 1 లాక్, ఆ రకంగా. అయితే జనవరి 27 మనం ఒక పోలింగ్ కండక్ట్ చేస్తే జనవరి 27 చాలామంది ఎగ్జామ్స్ రాశారు. ఆ రోజు రాశారు, రిజల్ట్ కూడా చాలా షాకింగ్గా ఉన్నాయన్నమాట. సో దానిపైన మనతో పాటు చాలా యూట్యూబ్ ఛానల్స్, నేషనల్ మీడియా వీళ్ళందరూ కూడా ఎన్టీఏకి అగేనెస్ట్గా, జేఈ బోర్డుకి అగేనెస్ట్గా ఆర్టికల్స్ రావడంతో ఎన్టీఏ ఏం చేసిందంటే, ఆర్టీఐ ఫైల్ అయిన తర్వాత ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. సో దీని ప్రకారము మేము ఏ షిఫ్ట్ ఏ డేస్లో ఎంతమంది వాళ్ళని అకామిడేట్ చేశాము అని చెప్తూ, ఓవరాల్గా అకామిడేషన్ అంతా కూడా, క్యాండిడేట్స్ ఆ షిఫ్ట్లో డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా కన్సిస్టెంట్గా ఉంది, తర్వాత సమానంగా ఉంది అన్నట్టుగా చెప్పారనమాట. అంటే ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేవు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ థింగ్, హెచ్చు తగ్గులు ఉంటే వచ్చే ప్రాబ్లం ఏంటో మీకు చెప్తాను. ఇది మనం కండక్ట్ చేసినప్పుడు పోలు అప్పుడు మనకు వచ్చినది. హెచ్చు తగ్గులు ఉండటం వల్ల ప్రాబ్లం ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిఫ్ట్లో ఎక్కువ మంది ఉన్నారు. 27 మార్నింగ్ షిఫ్ట్లో మనకు 273 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం, లేదా మనకు మొత్తం టోటల్గా 27 మార్నింగ్ షిఫ్ట్లో ఓకే 95% ఇక్కడ చూద్దాము, 212 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. 212 మెంబర్స్ ఉంటే, సో ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే రేషియో ఇక్కడ పెరిగిందో, అంటే డిస్ట్రిబ్యూషన్ పెరిగిందో, ఆటోమేటిక్గా టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అకామిడేషన్ కూడా ఇక్కడ పెరుగుతుంది అన్నమాట. సో ఆబ్వియస్లీ ఏమవుతుందంటే, టాపర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బ్యాచ్లో పర్టికులర్గా వీళ్ళు హై స్కోర్ తెచ్చుకుంటారు. సో హై స్కోర్ అంటే అబౌవ్ 250, 260 ఇట్లా తెచ్చుకుంటారు. ఎప్పుడైతే వీళ్ళ స్కోర్ 250 వచ్చిందో, అంటే వీళ్ళు ఆ బ్యాచ్లో మొత్తం అంతా కలిపి వీళ్ళకే 100% కింద కన్సిడర్ చేస్తారనుకుందాం. సో ఇన్ కేస్ మీకు ఎవరికన్నా కూడా 200% వచ్చిందంటే ఎంత వేరియేషన్ ఉంది, ఆల్మోస్ట్ ఇది ఒక 85%కో లేకపోతే 90%కో పడిపోతుంది. అదే ఇన్ కేస్ ఒకవేళ స్టూడెంట్స్ని తక్కువ మందిని అకామిడేట్ చేస్తే ఆటోమేటిక్గా టాపర్స్ రేషియో కూడా తక్కువైపోద్ది. సో టాపర్ రేషియో తక్కువ అయినప్పుడు వాళ్ళకు వచ్చే హయ్యెస్ట్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గుతాయి. సో ఇదే జరిగింది మనకు లాస్ట్ ఇయర్, లాస్ట్ జనవరి మెయిన్ సెషన్లో. సో మెయిన్ సెషన్ ఇక్కడ చూస్తే మనకు 98% 27 మార్నింగ్ ఉన్న వాళ్ళకి 212 మార్క్స్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మనకు 31st ఈవినింగ్ 133 మార్క్స్ వచ్చిన వాళ్ళకి, 122 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 98% వచ్చింది. సో ఇది ఒక పెద్ద డిఫరెన్స్ ఉంది. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్గా లేదు కాబట్టి ఇంత డిఫరెన్స్ వస్తుంది అని చెప్పి మనం చెప్పాము. సో దీనికి ఎన్టీఏ వాళ్ళు లేదు, డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా జరిగింది అని చెప్పారు. సో ఏప్రిల్లో కూడా వాళ్ళు ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అని చెప్పేసి అనుకున్నాం. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈవెన్ మనం వీడియో రిలీజ్ చేసే ముందర కూడా అదే చెప్పాము, 3-4 డేస్ బిఫోర్. సో ఈసారి ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు, డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్గా ఉంటుంది. కానీ దీనికి మళ్ళీ మనం సర్వే కండక్ట్ చేస్తాం, మీకు ఒక లైవ్ సర్వే చూపిస్తాను నేను. ఒకసారి మీ రిజల్ట్ మీకు చూసి మీరే ఆలోచించండి నేను చెప్పేది కరెక్టా కాదనేది. సో నేను మనబడి వీడియోస్ ఛానల్లో ఉన్నాను, దీంట్లో మేము పోలింగ్ అనేది కండక్ట్ చేశాము. కమ్యూనిటీలో స్టిల్ ఆ పోలింగ్ ఉంది, మీరు కావాలంటే లైవ్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇది మాత్రం చాలా షాకింగ్ రిజల్ట్స్. మేము ఫస్ట్ 1 or 2 డేస్ పోలింగ్ చేసిన తర్వాత రిజల్ట్స్ అప్పుడే షాకింగ్గా ఉన్నాయి, బట్ స్టిల్ ఓకేలే, ఇంకా జనాలు చాలామంది పోల్ చేయలేదు కాబట్టి రిజల్ట్స్ మనకు అక్యురేట్గా రాలేదు అనుకున్నాను. ఇది మేము కండక్ట్ చేసిన పోలింగ్. వెన్ ఈజ్ యువర్ జేఈ ఏప్రిల్ 2024 ఎగ్జామ్ డేట్, మీ పరీక్ష తేదీ ఎప్పుడో తెలపగలరు అని చెప్పి చెప్పామన్నమాట. దీంట్లో అన్నీ ఇచ్చాము, ఏప్రిల్ 4, 5, 6, 8, 9. సో నెక్స్ట్ 12th అనేది లేదు, మనకు పెట్టలేదు మనము. ఇక్కడ చూస్తే 3.9K ఓటింగ్ జరిగింది, అంటే శాంపుల్ సైజ్ ఏదైనా కూడా 3.9K. ఒక జనరల్ దీంట్లో మార్కెట్ సర్వే చేసినప్పుడు ఏదన్నా సరే మనకు మినిమం శాంపుల్ సైజ్ ఒక 500 నుంచి స్టార్ట్ చేస్తారు. సో 500 నుంచి అబౌవ్ ఏది వచ్చినా సరే శాంపుల్ సైజు 1000, 2000, 3000, సో ఎంత ఎక్కువైతే మనకు రిజల్ట్స్ అంత అక్యురేట్గా వస్తూ ఉంటాయి. ఇది మార్కెట్ సర్వే చేసే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి, లేకపోతే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇదే ప్రకారంగా ఇక్కడ చూస్తే మనం 3.9K మెంబర్స్ ఓటింగ్ చేస్తే 3.9K మెంబర్స్లో ఏప్రిల్ 4 మాకు ఎగ్జాము అన్న వాళ్ళు 55% మెంబర్స్, అంటే 3.9లో ఆల్మోస్ట్ 1950 మెంబర్స్ మాకు ఏప్రిల్ 4 ఉన్నారు. మిగతా అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ అయింది ఈక్వల్గా. చూడండి, ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేవు, 13, 12, 10, 10, ఇంతే, వెరీ సింపుల్గా 1-2% డిఫరెన్స్ అంతే, అంతే తప్ప ఎక్కువ లేదు. కానీ ఏప్రిల్ 4 వచ్చేసరికి ఆల్మోస్ట్ 55% ఇక్కడే వచ్చేసింది మనకు. 55% అంటే చాలా ఎక్కువ.
సో 50 అబోవ్ వచ్చేసరికి 55%. సో ఆల్మోస్ట్ అంటే ఏప్రిల్ 4th రోజు అంతమందిని అకామిడేట్ చేసేసారు ఎన్టీఏ వాళ్ళు. నాట్ ఓన్లీ ఈ సర్వే కాదు, ఈవెన్ నేను వేరే చోట కూడా టెలిగ్రామ్ ఛానల్స్లో, తర్వాత నేషనల్ సర్వేలో వాటిలో కూడా చూశాను నేను. సో ఈ ఏప్రిల్ 4th అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఏప్రిల్ 4th ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆ రోజు టాపర్స్ అకామిడేషన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది ఆ రోజు. సో ఎప్పుడైతే టాపర్స్ వస్తారో వీళ్ళ స్కోరింగ్ ఏదైతే ఉంటుందో అది పీక్స్లో ఉంటుంది, హైయెస్ట్లో ఉంటుంది. సో వాళ్ళు అబౌ 250, అబౌ 260, అప్ టు 290 దాకా కూడా బ్యాంగ్ చేసేవాళ్ళు కనబడతారు. వీళ్ళు 290, 260 చేశారా నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకుంటే వీళ్ళకి ఏదైతే ఉంటుందో వీళ్ళది హైయెస్ట్ టాప్ స్కోర్ కింద కన్సిడర్ చేస్తారు, వీళ్ళకి 100% ఇస్తారు. అబౌ ఎవరైనా 200 మార్క్స్ లేకపోతే 210, 220 ఉన్న వాళ్ళందరూ కూడా పడిపోతూ వస్తుంటారు. ఎప్పుడైతే మనకు జనాలు ఎక్కువ అవుతారో ర్యాంకింగ్ అనేది పడిపోతూ వస్తుంటుంది, పర్సంటైల్ అనేది పడిపోతూ వస్తుంది. సో ఓవరాల్గా పర్సంటైల్ మళ్ళీ మనకు తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈస్ ప్యూర్ మై అనాలిసిస్. ఇంకా దీనిపైన మనకు ఎగ్జామ్స్ అంతా కంప్లీట్ అయ్యేదాకా మనకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా ఓటింగ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మనబడి కమ్యూనిటీలోకి వెళ్ళి ఓటింగ్ చేయండి. ఇన్ కేస్ నాదేమన్నా రాంగ్ ఏమో ఒకవేళ చూద్దాము నా అనాలిసిస్ ఏమన్నా, ఎందుకంటే ఇంత ఇప్పుడున్న అనాలిసిస్ కన్నా పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. 55% పోలింగ్ డిఫరెన్స్ రాదు, 55% ఇదే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఇది రాంగ్ అనుకున్న వాళ్ళు ఒకసారి కామెంట్ అయితే చేయండి, యాజ్ వెల్ అస్ కమ్యూనిటీలో పెట్టండి. బెటర్ ఇట్ విల్ బీ ఇన్ యునో ఇన్ ఏ జెంటిల్ వే వీ విల్ షేర్ అవర్ థాట్స్. యాజ్ అ పేరెంట్గా, యాజ్ అ స్టూడెంట్గా మీరు కామెంట్స్ పెట్టండి. యాజ్ అ అనలైజర్ కింద నేను ఐ విల్ ట్రై టు పుట్ మై కామెంట్స్ ఆర్ ఎల్స్ ఎనీ వీడియోస్ ఆర్ సంథింగ్ బేస్డ్ అపాన్ యువర్ కామెంట్స్. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే వీడియో షేర్ అయ్యే కొద్దీ ఒకవేళ నా అనాలిసిస్ రాంగ్ అయినా కూడా ప్రాబ్లం లేదు. ఏమవుద్ది ఇన్ కేస్ ఇది ఎన్టీఏకి కానీ జేఈ బోర్డుకి కానీ ఈ వీడియో కానీ షేర్ అయ్యిందంటే, లేదంటే దానికి సంబంధించిన అడ్వైజరీ మెంబర్స్ ఎవరైతే బోర్డ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ అయినా కూడా వాళ్ళు ఆబ్వియస్లీ దీనికి రియాక్ట్ అయిపోతారు. రియాక్ట్ అయ్యి ఇమీడియట్గా మీడియాకి వల్ల ఉన్న లోపల ఉన్న ట్రాన్స్పరెన్సీని అన్నిటి కూడా తీసుకురావడానికి తీసుకొస్తారు, ఉన్న సీక్రెట్స్ అన్ని ట్రాన్స్పరెంట్గా తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఓవరాల్గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఉంది అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మనకు. యాజ్ వెల్ యాజ్ ఇన్ కేస్ ఇట్లాంటి తప్పు ఒకవేళ వాళ్ళు చేస్తున్నా కూడా సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తారు. సో అప్పుడు ఏదైనా ఒక 50 మెంబర్స్ని మళ్ళీ వేరే బ్యాచ్లో వేసి నార్మలైజేషన్ చేసి వాళ్ళ మార్కులు పెంచడము ఈ రకంగా ఏమైనా చేస్తారేమో అని ఒక చిన్న ఆశ. కాబట్టి వీలైనంతవరకు షేర్ చేయండి. నేను వేరే వీడియోలు ఎక్కువ అడగలేదు మిమ్మల్ని షేర్ చేయమని, అట్లీస్ట్ మీ బాగు కోసం మీ బెనిఫిట్ కోసం అని ఖచ్చితంగా అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.